అందరికీ మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే దామిని గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన శివాజీ, అవేంటో చూద్దాం. బిగ్ బాస్ లేటెస్ట్ నామినేషన్లో దామిని ఏదో ఇంటికి కెప్టెన్లా వ్యవహరించిన తీరు, ఇచ్చిన బిల్డప్ చూసి ఆడియన్స్ తెగ నవ్వుకున్నారు. ఇక తాజా ప్రోమోలో దామిని గురించి శివాజీ కరెక్ట్గా చెప్పాడు. బిగ్ బాస్ హౌస్లో సోమవారం నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందో ఆడియన్స్ అందరూ చూశారు. ముఖ్యంగా కంటెస్టెంట్స్ చెప్పిన రీజన్స్ చాలా అంటే చాలా విసుగు తెప్పించాయి. ఇక దామిని చేసిన ఓవరాక్షన్ అయితే తట్టుకోలేకపోయారు ఆడియన్స్. ఇద్దరినే నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు, లేకపోతే అందరికీ వేసేసేదాన్ని అంటూ తనేదో ఇంటి కెప్టెన్లా ఫీల్ అయిపోయింది. ఇక ఆ తరువాత ఎవరిను నామినేట్ చేసినప్పుడు కారణం చెప్పకుండా పెద్ద లెక్చరే ఇచ్చింది. నాకు వంట లెక్క అనే ట్యాగే వద్దు అని ఒకసారి అంటుంది. మళ్ళీ కాసేపటికే నేను 15 రోజుల్లో 12 రోజులు వంట చేశాను, అది నాకు ఇష్టం అంటూ మాట్లాడింది దామిని. ఇదంతా నిన్న సైలెంట్గా విన్న శివాజీ ఈరోజు గట్టిగానే ఇచ్చిపడేశాడు. లేటెస్ట్ ప్రోమోలో దామిని గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దామిని సొంత గేమ్ ఆడట్లేదు, సేఫ్ గేమ్ ఆడుతుంది, ఈ మాట తనకి చెప్పుకున్నా పర్లేదు అంటూ తేజ శోభాశెట్టితో అన్నాడు శివాజీ. నాతో అసలు ఎందుకు డిస్కనెక్ట్ అయ్యిందో తెలీదు, సడన్గా వచ్చేసి నామినేట్ చేసేసింది, ఫస్ట్ టైం అంటూ శివాజీ అన్నాడు. ఇక ఆ తరువాత టేస్టీ, తేజ, సందీప్ మధ్య చర్చ జరిగింది. ఈ వీక్ అసలు ప్రశాంత్ గాడిని ఎవరూ ఎలిమినేట్ చేయలేదేంటి, ఎందుకలే వాడితో గాల్ ఎందుకు అనుకున్నారో అని సందీప్ని అడిగాడు తేజ. ఎందుకు నామినేట్ చేయలేదో తెలీదు, నాకు ఛాన్స్ వచ్చుంటే ఖచ్చితంగా ప్రశాంత్ని నామినేట్ చేసేవాడిని అంటూ సందీప్ చెప్పాడు. ఇక ఆ తరువాత ఏమైందో ఏంటో తెలియదు కానీ రతిక కాస్త ఎమోషనల్ అయ్యింది, ఎందుకో మైండ్ ఆఫ్ అయ్యింది అంతే అంటూ శివాజీతో అంది రతిక. ఎందుకు నాకు చెప్పు, నేను చెబుతా కదా ఆన్సర్ అన్నాడు శివాజీ. ఇక రతిక అలా కంటిన్యూస్గా ఏడుస్తుండటంతో మన రైతు బిడ్డ నవ్వించడానికి ట్రై చేశాడు. ఏంది పాల చుక్కలు వస్తున్నాయి, నువ్వు ఏడుస్తుంటే నీళ్ళ చుక్కలు కాదా రావాలంటూ పులిహార కలిపాడు. ఇక ఎవరు కూడా రతికను నవ్వించే ప్రయత్నం చేశాడు. మొత్తానికి ఇద్దరి వల్ల రతిక అయితే నవ్వింది. ఇక హౌస్లో ఎవరి మూడ్లో వాళ్ళు ఉన్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న లైవ్లో ఓ ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. హౌస్మేట్స్ అయ్యేందుకు ముగ్గురు పేర్లను బిగ్ బాస్ చెప్పాడు. వీళ్ళకి ఏదో టాస్క్ పెట్టి ఒకరిని హౌస్మేట్గా ప్రకటిస్తారన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.